సో నేనైతే ల్యాండర్స్ అన్ని ఓపెన్ చేసేసి వాటికి థ్రెడ్స్ కడుతున్నాను. అన్నీ కూడా మేము ప్లాస్టర్తోనే పెడుతున్నాము, ఎందుకు అంటే ఈజీగా తీసేసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి. సో నేను ఈ ల్యాండర్స్ అన్ని ఓపెన్ చేస్తున్న టైంలో మా హస్బెండ్ బెడ్ పైన కెనోపీ పెట్టేశారు, అది కూడా ప్లాస్టర్తో. కాకపోతే ఆ రోజు మనం వస్తాం కదా, ఒక హాఫ్ అవర్ ముందు వచ్చి టేప్ తీసుకొచ్చుకుందాం జాగ్రత్తగా. టైంకి కావాలి కదా, అంతే ఒక గంట చాలు. తర్వాత అందరు వస్తారు ఆ రోజు? వస్తారు అందరు. స్పీకర్ కు నోట్ రాసుకుంటా, స్పీకర్ డు నాట్ ఎంటర్. ఒక మధ్యలో వచ్చారంటే ఇంటికా. సో ఇవన్నీ తను డెలివరీకి వెళ్ళిన రోజు మేము నైట్ చేసామన్నమాట. అంటే ఎప్పుడు పంపిస్తారో, అది ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉందో ఏమీ క్లారిటీ లేదు, వాళ్ళకు కూడా క్లారిటీ లేదనమాట. ఇంకా సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము ముందే డెకరేట్ చేసి ఉంచాము. మళ్ళీ వాళ్ళు వస్తాము అని చెప్పి ఫోన్ చేసిన రోజు మేము ఒక 2 అవర్స్ ముందు వెళ్ళి కొంచెం న్యాచురల్ ఫ్లవర్స్ తోటి ఆ వేలాగా వేసాము. నెక్స్ట్ బేబీ ఫుట్ ప్రింట్ తీసుకోవడానికి అక్కడ కొంచెం ఫ్లవర్స్ లాగా అంతా అరేంజ్ చేసామన్నమాట. అవి నెక్స్ట్ క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. Thank you.
బేబీకి సర్ప్రైజ్ గా అలా వెల్కమ్ అరేంజ్ చేసాము. యాక్చువల్ గా ఏంటంటే లైట్ స్ట్రింగ్స్ అవన్నీ పెట్టచ్చు, ఆ కెనోపీ ఉంది కదా దానికి లైట్ స్ట్రింగ్స్ యాడ్ చేయొచ్చు, అలానే గ్రీన్ కలర్ స్ట్రింగ్స్ కూడా యాడ్ చేయొచ్చు, లీవ్ స్ట్రింగ్స్. సో కాకపోతే మేము అవన్నీ యాడ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయి వస్తారు, లైక్ 2-3 డేస్ హాస్పిటల్లో ఉన్నారు కదా అండ్ బేబీ కూడా అప్పుడే వస్తుంది. సో వాళ్ళు అవన్నీ మళ్ళీ తీసుకోవాలి అంటే కష్టమవుతుంది అని చెప్పేసి మేము అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. అంటే వాళ్ళకి కూడా కొంచెం నీట్ గా ఉన్నట్లు అనిపించాలి కదా, అంటే నీట్ గా అని కాదు కంఫర్టబుల్ గా అనిపించాలి కదా ప్రాక్టికల్ దీంట్లోకి వచ్చినప్పుడు. బట్ చూడటానికి మాత్రం ఆ లైట్ స్ట్రింగ్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తే చాలా చాలా బాగుండేది. బట్ నేను వాళ్ళ డేని ఇంకా మెమరబుల్ గా చేసినందుకు, వాళ్ళు చేయటానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. సో ఇదన్నమాట సర్ప్రైజ్ బేబీ వెల్కమ్. వాళ్ళు ఆ ఫుట్ ప్రింట్ అన్నది ఎప్పటికీ వాళ్ళ లైఫ్ లాంగ్ దాచుకుంటారు కదా. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పార్ట్ 2లో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బేబీకి 10th మంత్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము అండ్ ఏం డెకరేట్ చేసాము, ఆ క్లౌడ్స్ అన్నీ ఎలా చేసాము అన్నాను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కేక్ కూడా చేసాము. ఫ్రాక్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. నేను కుదిరితే ఆ అమెజాన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను యూస్ చేసిన అన్ని డెకరేటివ్ ఐటమ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అంటే మీరు చూసినప్పుడు మీకు కూడా మేబీ ఏమన్నా ఐడియాస్ రావచ్చు కదా దీనికి రిలేటెడ్గా, అందుకని చెప్పేసి నేను అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సో ఇప్పుడైతే బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామో అవన్నీ చూసి వచ్చేయండి, మళ్ళీ మాట్లాడతాను. సో నేనైతే క్లౌడ్ థీమ్ చేద్దాము అని అనుకుంటున్నాను కాబట్టి దానికి ఏమేమి యూస్ చేశానో చెప్తున్నాను మీకు ఇప్పుడు. సో నేను జస్ట్ డిఫరెంట్ సైజెస్ పేపర్ ల్యాంతర్స్ యూస్ చేశాను, గ్లూ గన్ యూస్ చేశాను, అలానే టాయ్స్ ఫిల్ చేస్తారు కదా ఫైబర్ ఫిల్ అది యూస్ చేశాను అనమాట. ఈ ఫైబర్ ఫిల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో ఈ ఫ్యూ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది మనకి మంచి మంచిగా క్లౌడ్స్ చేసుకోవచ్చు. సో ఆ ఫైబర్ ఫిల్ ఉంది కదా అది వచ్చేటప్పుడు చిన్నగా వస్తుంది, మనం ఓపెన్ చేసినప్పుడు మంచిగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో నేను బ్యాక్డ్రాప్కి కాబట్టి 2 ల్యాంతర్సే యూస్ చేశాను. ఒకవేళ కనుక బర్త్డే పార్టీస్ అలా చేసుకుంటున్నాం అనుకోండి 3 ల్యాంతర్స్ అలా యూస్ చేస్తే కొంచెం పెద్దగా వస్తుంది క్లౌడ్. అండ్ బేబీ చిన్నగానే ఉంటుంది కాబట్టి 10th మంతే కాబట్టి అంత పెద్ద క్లౌడ్స్ అవసరం ఉండదు, అందుకని చెప్పేసి నేను చిన్నగానే చేశాను అనమాట. సో ఫస్ట్ 2 ల్యాంతర్స్ గ్లూ గన్ యూస్ చేసి అతికించిన తర్వాత మీరు చూస్తున్నారు కదా గ్లూ అప్లై చేసి దాని మీద చిన్న చిన్న పీసెస్, ఇందాక ఫైబర్ ఫిల్ ఉంది కదా అది చిన్న చిన్న పీసెస్ తీసుకెళ్ళి అతికించాలి అంతే. సో నేను బ్యాక్డ్రాప్కే అనుకున్నాను కాబట్టి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ ఫైబర్ ఫిల్ అతికించాను. ఒకవేళ కనుక పెద్దగా బర్త్డే పార్టీస్ అలా చేసుకునే వాళ్ళైతే మొత్తం కంప్లీట్గా ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వీటిలో చిన్న చిన్న లైట్స్ కూడా దొరుకుతాయి, ఆ లైట్స్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఇలా డిఫరెంట్ సైజు ల్యాంతర్స్ యూస్ చేసి ఇలా డిఫరెంట్ సైజెస్లో క్లౌడ్స్ చేసుకున్నాను. వెనకాల యూస్ చేశాను కదా పేపర్, అది గిఫ్ట్ ర్యాప్ పేపర్ అనమాట, అది డాలర్ ట్రీలో తీసుకున్నాను. నెక్స్ట్ ఆ స్టాండ్ యూస్ చేసి ఆ పేపర్ ల్యాంతర్స్ అన్నవి హ్యాంగ్ చేశాను అనమాట. సో ఇది జస్ట్ ఫోటోషూట్కే కాబట్టి నేను కిందకి పెట్టాను క్లౌడ్స్ అన్ని. అండ్ బేబీ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి కిందకే పెట్టాల్సి వచ్చింది. సో మొత్తం అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఆ స్టాండ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి జస్ట్ దారం కట్టేసి, మీకు కనిపిస్తుంది కదా దారాలు, దారం కట్టేసి దానికి ఆ స్టాండ్కి హ్యాంగ్ చేసామన్నమాట డిఫరెంట్ లెంగ్త్స్లో ఇలాగా. అండ్ ఇది మేము చేసిన కేక్. సో అది ఫోటోషూట్. అండ్ ఈ డ్రెస్ కూడా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బేబీ చాలా బాగా కోఆపరేట్ చేసింది, అసలు కోఆపరేట్ చేయదేమో అనుకున్నాం. అంటే జనరల్గా బేబీస్ ఏంటంటే కొత్త డ్రెస్ కానీ అలా వేస్తే కొంచెం చికాకు పడతారు కదా, బట్ అసలు అలా చేయలేదు, మంచి మంచిగా ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. లాస్ట్లో ఫోటో కూడా యాడ్
అదనమాట 10th month బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా చేసాము. ఇంకొక 2 months లో బేబీ బర్త్డే అయితే వస్తుంది. బట్ నేను అప్పుడు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మా గ్రూప్ ప్రవేశం కూడా ఆల్మోస్ట్ ఒక 10 days అటు ఇటుగా అప్పుడే జరగచ్చు. ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఫస్ట్ అనుకున్నాను అట్లీస్ట్ 1-2 months అయినా నేను ఫోటోషూట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఆ క్లౌడ్స్కి మనకి స్టార్స్ దొరుకుతాయి డాలర్ ట్రీలో కానీ, లేకపోతే పార్టీ సీట్ ఉంటుంది కదా వాటిలో స్టార్స్ దొరుకుతాయి. అవి తెస్తే చాలా బాగుండేది. కాకపోతే ఆ రోజు వెళ్ళడానికి ఎవరికి కుదరలేదు. అండ్ డాలర్ ట్రీలో అయితే నేను కష్టపడి వెళ్ళి చెక్ చేశాను, కానీ డాలర్ ట్రీలో రెడ్ కలర్ స్టార్స్ ఉన్నాయి అనమాట. సో తేలేకపోయాను. స్టార్స్ కూడా పెట్టి దాని లోపల లైట్స్ కూడా పెడితే ఇంకా చాలా చాలా బాగుండేది. బట్ ఎక్కువ టైం లేదు, అలానే వెళ్ళటానికి కూడా కుదరలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అలా చేసాము. బట్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను యాడ్ చేశాను, మీరు చూసారు కదా. సో అదనమాట ఈ వీడియో. హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలానే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో నెక్స్ట్ వీడియో వచ్చేసి న్యూ హోమ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ రిలీజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. దాంట్లో మోస్ట్లీ ఏంటంటే క్యాబినెట్స్ ఏ కలర్ తీసుకున్నాము, నెక్స్ట్ ఇంటీరియర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, కౌంటర్ టాప్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, అండ్ ఏమేమి అప్గ్రేడ్ చేసాము, అండ్ ఎక్స్టీరియర్ పెయింట్స్ కానీ వాటి గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నాను. సో మీరు ఆ వీడియో మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.